బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కుల్లూరు గ్రామానికి చెందిన ముస్లింలు లోకేష్ ని కలిశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసేదని, దాన్ని వైసీపీ వచ్చాక రద్దు చేసిందని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో పెళ్లి కానుక కింద 50,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చేవారని, జగన్ వచ్చాక 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని వాపోయారు. మా గ్రామ ముస్లింలు నమాజ్ చేసుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, మీరైనా స్పందించి మసీదు నిర్మించాలని కోరారు. ఇందుకు స్పందించిన లోకేష్ మాట్లాడుతూ, ముస్లింల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ కు ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ద వారి సంక్షేమంపై లేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలు చేసిన రంజాన్, దుల్హాన్, విదేశీ విద్య వంటి పథకాలను ఎటువంటి కొర్రీలు లేకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కుల్లూరులో మసీదు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.